పన్నెండు ఒంటి గంటల దాకా కూడా పోలింగ్ ఏం చేసి రాజుగారు 81.48% అంటున్నారు, ఆల్మోస్ట్ 82% వరకు రీచ్ అయ్యిద్ది అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ చూడాల్సినటువంటిది ఏంటి అంటే 82% అని అంటే ఆల్మోస్ట్ ఒక ఇండికేషన్ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓట్లు వేశారు. ఇది దాదాపు పట్టణ ప్రాంతాల్లో ప్రముఖ ఏదైతే ఆ ప్రాంతాల్లో కూడా 85, 87, 90% అయింది. ఎక్కడైతే ట్రైబల్స్, ఎక్కడైతే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు లేదా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఓటింగ్ పర్సంటేజ్ 65, 67 అయింది. ఇప్పుడు దర్శి లాంటి నియోజకవర్గాల్లో 91% అయింది. అంటే బతికున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఓటేశారు. ఇక ఎన్ఆర్ఐలు ఎక్కడన్నా బయట ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఎక్కడన్నా ఇక రానేటువంటి బెడ్ మీద హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మెజారిటీ పీపుల్ వచ్చి ఓట్లేశారు ప్రకాశం జిల్లా దర్శిలో. అంత ఓటింగ్ అంటే దాదాపు ఎక్కడైనా సరే, అంటే ఎక్కడైనా పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇంకొక 4-5% కానీ పెరిగినట్లయితే నిజంగా అది రికార్డుగా దాన్ని చూడొచ్చు. సరే, ఏదేమైనా కానీ మనము చూడాల్సినటువంటి అంశం ఈ పర్సంటేజ్ పెరిగిన దాని ప్రకారంగా కానీ ఓవరాల్గా ఇప్పటి వరకు మనకి ఏపీలో ఉన్నటువంటి 175 మంది మన లోకల్ రిపోర్టర్స్ తోటి, అసెంబ్లీ నియోజకవర్గ రిపోర్టర్స్ తోటి, అట్లాగే ఏపీలో ఉన్నటువంటి మన ప్రతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్తోటి, అదేవిధంగా ఏపీ బ్యూరోతోటి, అదేవిధంగా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదా గతంలో అనేక ఎలక్షన్స్ని పరిశీలించినటువంటి అధికార యంత్రాంగం రిటైర్డ్ వాళ్ళతో కావచ్చు, లేక రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్నటువంటి అనుబంధంతో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు, విశ్లేషకులతో కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక సమగ్రమైనటువంటి సమాచారం. ఎందుకనంటే ఇక్కడ ల్యాండ్ మార్క్ ఇవ్వలేము, ఇంత వస్తుంది అని మనం చెప్పలేము, కానీ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి దాంట్లో మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మనం లోపల బూత్లో పోయి మనం ప్రతి ఓటు లెక్కేయలేం. బూత్లో ఓటు వేసి వచ్చిన తరువాత ఆ వచ్చినటువంటి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు, వాళ్ళు ఏ కారణం చేత ఆ పార్టీకి ఓటేశారు, వాళ్ళు ఏ పార్టీ చేత అవతల పార్టీకి ఓటు వేయలేదు, ఈ పార్టీకి ఓటేయటంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆ పార్టీకి ఓటేయకపోవటంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, గతంలో ఈ పార్టీకి ఓటేసి ఇప్పుడు ఈ పార్టీకి ఎందుకు ఓటేశారు, గతంలో ఆ పార్టీకి ఓటేయకుండా ఇప్పుడు ఈ పార్టీకి ఎందుకు ఓటేశారు అనేటువంటి దాన్ని అనేకమైనటువంటి విధాలుగా సమగ్రంగా పరిశీలించినటువంటి మీదట ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ని ఇవ్వబోతున్నాము. ఇది దాదాపుగా అంటే ఇక దీనికి ఒక ప్లస్ కానీ మైనస్ కానీ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇది మనం ఏదైతే చెప్పబోతున్నామో ఒక దగ్గర నుంచి ఒక నెంబర్ దగ్గర నుంచి ఒక నెంబర్ వరకు ఆ నెంబర్లో నిక్షిప్తమై ఉంటుంది తెలుగుదేశం కూటమి. అదేవిధంగా ఇంకొక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ ఏదైతే చెప్తున్నామో ఆ నెంబర్లో నిక్షిప్తమై ఉంటుంది వైసీపీ. ఇది చాలా జాగ్రత్తగా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వారు కూడా గమనించవచ్చు, వాళ్ళ అనాలిసిస్ కూడా మనం తీసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా 1 to 10 మంది అంటే కొంతమంది పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్ తోటి మేము ఖచ్చితంగా మాది ఇదే అని అంటూ ఉంటారు. అలా కాదు, ఎవరైతే న్యూట్రల్ పీపుల్, మధ్యలో ఉన్నటువంటి మేధావులు, ఆ పార్టీకి ఈ పార్టీకి అనుబంధం లేనటువంటి వ్యక్తులు, అటువంటి అధికార యంత్రాంగం, అటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్, ఇట్లా వంటి వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఈ 82% ఓటింగ్ పర్సంటేజ్ అత్యధికంగా పోలైన తర్వాత వీటన్నిటినీ సమగ్రంగా తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఇది చెప్పబోతూ ఉన్నాము. దీంట్లో మనం చూసినట్లయితే రాత్రి మనం జిల్లాల వారీగా ఇచ్చాము. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 6 స్థానాలు, అట్లాగే ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. విజయనగరంలో మొత్తంగా ఉన్నటువంటి స్థానాలు 9 స్థానాలు. విజయనగరంగా ఉన్నటువంటి 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి 3 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీకి 1 స్థానం ఉంది. ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. అంటే ఇక నెక్స్ట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలు, జనసేన పార్టీకి 3 స్థానాలు, ఫైట్లో 5 స్థానాలు ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు,
జనసేన పార్టీకి 4 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 1 స్థానము, ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 స్థానము, తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు, అదేవిధంగా జనసేన పార్టీకి 5 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 స్థానము, తెలుగుదేశం పార్టీకి 10 స్థానాలు, జనసేన పార్టీకి 1 స్థానము, భారతీయ జనతా పార్టీకి 2 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీకి 1 స్థానము, తెలుగుదేశం పార్టీకి 12 స్థానాలు, జనసేన పార్టీకి 1 స్థానము, ఫైట్లో 3 స్థానాలు ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 2 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 8 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. ఇక నెల్లూరులో ఉన్నటువంటి 10 స్థానాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 స్థానము, అట్లాగే తెలుగుదేశం పార్టీకి 4 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. సారీ, నెల్లూరులో ఉన్నటువంటి దాంట్లో 5 స్థానాలు ఫైట్లో ఉన్నాయి. నెల్లూరులో 10 స్థానాలకి 1 స్థానము వైఎస్ఆర్సీపీపై, తెలుగుదేశం పార్టీ 4 స్థానాలు, ఫైట్లో 5 స్థానాలు ఉన్నాయి. కడపలో ఉన్నటువంటి 10 స్థానాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 4 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 4 స్థానాలు, ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. కర్నూలులో ఉన్నటువంటి 14 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 3 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలు, అలాగే 6 స్థానాలు ఫైట్లో ఉన్నాయి, కీన్ ఎడ్జ్లో నడుస్తున్నాయి. ఇక అనంతపురంలో 14 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 స్థానము, తెలుగుదేశం పార్టీకి 8 స్థానాలు, ఫైట్లో 5 స్థానాలు ఉన్నాయి. ఇక లాస్ట్ చిత్తూరులో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 స్థానాలు వైసీపీకి, 6 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఫైట్లో 6 స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తంగా 13 జిల్లాల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలను కనుక మనం పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి 26 స్థానాలు రావటం పక్క, తెలుగుదేశం పార్టీకి 87 స్థానాలు రావటం పక్క, అట్లాగే జనసేన పార్టీకి 15 స్థానాలు రావటం పక్క, అట్లాగే భారతీయ జనతా పార్టీకి 3 స్థానాలు రావటం పక్క. ఇక 44 స్థానాలు ఫైట్లో ఉండబోతున్నాయి. ఆ 44 స్థానాలు ఫైట్లో ఎవరికి రాబోతున్నాయి అనేటువంటిది అదొక ముఖ్యమైనటువంటి అంశం. వీటికి సంబంధించినటువంటి ఒకసారి గ్రాఫిక్ ప్లేట్స్ ఇస్తే వాటిపైన రాలేదు సార్, వస్తున్నాయి. ఓకే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఈ 13 జిల్లాలకు సంబంధించిన దాంట్లో. ఇక్కడ 175లో ఎందుకనో వైఎస్ఆర్సీపీ పార్టీ 151 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, అంటే ఇప్పుడు 26 స్థానాలు కన్ఫర్మ్గా వస్తున్నాయి. ఇక మిగిలినటువంటి 44లో ఎన్ని స్థానాలు వస్తాయి అనేటువంటిది మరొక ముఖ్యమైన అంశం. అలాగే తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మేనిఫెస్టో ఓటు, కూటమి యొక్క బలంతో వారికి బలమైనటువంటి ఓటు బ్యాంక్ రావటం, వాళ్ళకి 87 స్థానాలు రావటం జరిగింది. ఇక జనసేన పార్టీకి ఉన్నటువంటి 15-21 గాను 15 అసెంబ్లీ నియోజకవర్గాలు రావటం వాళ్ళకి ఓటింగ్ పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది. ఇక భారతీయ జనతా పార్టీ తీసుకున్న 10లో వారికి కూడా ఓటు ట్రాన్స్ఫర్ కొంత జరిగింది. వారికి సింబల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులతో వాళ్ళకి ఇప్పటికి 3 స్థానాలు వచ్చాయి, మిగిలిన ఫైట్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీనన్నిటినీ కూడా మనం పరిశీలిస్తే చాలా లోతుగా ఈ విశ్లేషణలో మనం చూడాల్సింది అసలు కూటమి ప్రభంజనానికి గల కారణం ఏంటి, కూటమి ప్రభంజనానికి గల కారణం ఏంటి, ఎందుకు కూటమి గెలవబోతుంది అనేటువంటి ఇండికేషన్ వచ్చింది అని అంటే, ఓటు చీలనివ్వను అని చెప్పి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కలిపినటువంటి ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆయన తీసుకున్నటువంటి ఒక ఆలోచన, ఆయన వేసినటువంటి అడుగు కూటమి బలానికి ఒక ఇండికేషన్ ఏర్పడింది. దీంతో ఓటు పర్ఫెక్ట్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. టీడీపీ ఓటు జనసేనకి, జనసేన ఓటు టీడీపీకి. ఈ ట్రాన్స్ఫర్ అవటంతో వాళ్ళిద్దరు ఆ బాండింగ్ తోటి అక్కడ ఓటింగ్ పర్సంటేజీ అత్యధికంగా కూటమికి రావటం, అందుకని కూటమికి
87 స్థానాలు తెలుగుదేశానికి, 15 జనసేనకి, భారతీయ జనతా పార్టీకి, 3 కలిపి 105 స్థానాల నెంబర్ దగ్గర నుంచి ఇక పైన ఉంటుంది తప్ప 105 స్థానాల లోపు ఉండేటువంటి పరిస్థితి కనపడటం లేదు. 105 స్థానాల పైన ఉండటానికి కూటమికి బలమైనటువంటి సంకేతం ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, ఆయన ఒక చొరవ, తాను ఒక మెట్టు తగ్గి ప్రజలను గెలిపించాలి, రాష్ట్రాన్ని గెలిపించాలి, కూటమిని గెలిపించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక కారణంతో, ఒక బలమైనటువంటి ఆలోచనతో, ఒక బలమైనటువంటి ఒక దృక్పథంతో ఆయన అడుగులు వేశారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం మరలా బాగుపడుతుంది, ఆయనైతేనే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని అందించగలుగుతాడు, ఆయనైతేనే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో కూటమికి ఒక బలమైనటువంటి ఎడ్జ్ వచ్చింది. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడేటువంటి వీళ్ళిద్దరూ, వీళ్ళిద్దరికీ రాష్ట్రం మీద బాధ్యత ఉంది, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. వీళ్ళిద్దరి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెడదామనేటువంటి ఒక బలమైన అభిప్రాయంతో ఓటర్లు బారులు తీరి వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పుని ఇచ్చారు అనేటువంటిది అర్థమవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక బలమైనటువంటిది, ఓటు చీలనివ్వకూడదు, కలపాలి అనేటువంటి దాంతో తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకు కదలటం, అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీని దగ్గర తీసుకొని ఇద్దరూ కలిసి ఈ రాష్ట్రం కోసం వెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఇద్దరు కలిసి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో, ఒక రాష్ట్రం అనేటువంటి ఒక బలమైనటువంటి దీంతో వాళ్ళు కదలటం, వీళ్ళిద్దరూ కలిసి భారతీయ జనతా పార్టీని దాన్ని స్వాగతించటం, భారతీయ జనతా పార్టీ వలన జరిగినటువంటి మంచి లేకపోయినప్పటికీ కానీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హింస ఎన్నికల ముందు జరిగేది, ఎన్నికల ముందు మర్డర్లు జరిగాయి, ఎన్నికల ముందు అభ్యర్థుల అపహరణ జరిగేది, ఎన్నికల ముందు ఏజెంట్ల అపహరణ జరిగేది, ఎన్నికల ముందు విధ్వంసాలు జరిగాయి. మరి వాటన్నిటినీ అరికట్టాలి, వాటన్నిటినీ ఆపగలగాలి అని అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు తీసుకున్నటువంటి బదిలీల ప్రక్రియ కొంతవరకు ఉపశమనాన్ని కల్పించింది, లేకపోతే ఈ ఎన్నికలని సజావుగా జరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు, ఇంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదు అయ్యుండేది కాదు అనేది వ్యక్తమవుతూ ఉంది. మరి బీజేపీ వలన జరగాల్సినటువంటి ఆ కొద్దిపాటి ప్రయోజనంలో కొంతవరకు జరిగింది అని మాత్రం భావించవచ్చు. వాళ్ళ వల్ల నష్టం జరగలేదు, కానీ వాళ్ళ వల్ల జరిగినటువంటిది కొద్దో గొప్ప ఉంటే కొంచెం మేలే జరిగింది. బీజేపీ టీడీపీ జనసేన కలవటం వలన ఓటు పోయిద్ది అని అనుకున్నారు, పెద్దగా పోలేదు, పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఈ విధానాలతో, దీనితో ప్రజలు ఎక్కువగా ఇటువైపు టర్న్ అయ్యారు. ఇక నోట ఇక్కడ మన స్థానాల సంబంధం సార్, రైట్, ఒక్కసారి మరి ఇందాక మనం చెప్పినట్లుగా ఒకసారి మళ్ళీ ప్లేట్స్ రెడీ చేయండి. ఫుల్ ఎవరికి ఎన్ని స్థానాలు అంటే జిల్లాలుగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీకి 105 స్థానాలు వస్తున్నాయి, వైఎస్ఆర్సిపి పార్టీకి 26 స్థానాలు వస్తున్నాయి, ఫైట్లో 44 స్థానాలు ఉండబోతున్నాయి. ఇది పక్క. ఇక దీంట్లో అంటే మనం కొంచెం ఎడ్జి ఉంటే దాన్ని ఫైట్లో పెట్టాం, ఆ ఎడ్జిలో ఇక్కడ మనం స్థానాలకు సంబంధించి 105 ఫిక్స్, టీడీపీకి 87, జనసేనకి 15, భారతీయ జనతా పార్టీకి 3, మొత్తం కలిపితే 105, వైఎస్ఆర్సిపికి 26 పక్క, ఫైట్లో 44 ఉండబోతున్నాయి. సరే ఈ ఫైట్లో ఉన్నటువంటి 44 ఏంటి అని అంటే ఈ ఓటింగ్ పర్సంటేజ్ మాగుబడింది, ఈ ఓటింగ్ పర్సంటేజ్ మాగుబడింది ఎక్కువగా వచ్చినటువంటి దాని అభిప్రాయాలు, సంక్షేమ పథకాల ఓట్లు వాళ్ళు ఇవ్వటం వల్ల మాగుబడింది, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల మాగుబడింది, లేదా మేనిఫెస్టో వల్ల మాగుబడింది, ఇట్లా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ పల్సు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటివరకు స్పష్టంగా ఇంకా అర్థం కాలేదు, ఇంకా ఎవరికి కరెక్ట్గా ఇంకా క్లారిటీగా అర్థం కావట్లేదు, సైలెంట్గా వచ్చారు, ఎగబడి వచ్చారు, కసితో వచ్చారు, వచ్చి మిషన్ల మీద గుద్దెళ్ళారు, ఎవరికి గుద్దారా అనేటువంటి దాంట్లో ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావట్లేదు. అంటే ఓటర్ యొక్క నాడిని అర్థం చేసుకోవడంలో కొంతవరకే క్లారిటీ వస్తుంది,
ఇంకా కొంత రావాల్సినటువంటిది ఉంది ఎవరికైనా. అందుకనే ఫైట్లో ఎక్కువ స్థానాలు వెళ్ళినాయి, ఫైట్లో ఎక్కువ స్థానాలు వెళ్ళటానికి కారణం అది. సరే, ఇక్కడ టీడీపీకి 105లో గనక 44 అంటే 82% ప్రభుత్వ వ్యతిరేక ఓటు వెళ్ళి కసితో గుద్దారు, ప్రజల కోపంతో గుద్దారు, ప్రభుత్వ వ్యతిరేకతని జీర్ణి వ్యతిరేక ఓటు పూర్తిగా ఇటు ట్రాన్స్ఫర్ అయింది అనేది గనక భావిస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి జనసేన బీజేపీకి 105+44 149 వచ్చేటువంటి అవకాశం ఉంది. 105-149లో వాళ్ళు ల్యాండ్మార్క్లో ఆగిపోతారు. ఏది ఎంత బాగాలేదు అనుకున్నా 105 ఉంటుంది, ఎంత బాగుంది అనుకున్నా కానీ బాగుంది అనుకుంటే 105 దగ్గర వెళ్ళిపోతారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి 26 స్థానాలు పక్క, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం కనపడింది. ఇక ఏదైతే ఫైట్లో ఉన్నటువంటి స్థానాల్లో గనక వైసీపీకి గనక ఆ మొత్తం 44 గనక అంటే ప్రభుత్వానికే వెల్ఫేర్ స్కీమ్ ఓటు పడింది, ప్రభుత్వాన్నే మహిళలు ఆదరించారు ఎక్కువ పర్సంటేజీ అని అనుకుంటే ఆ 44 గనక వైఎస్ఆర్సీపీకి ఇస్తే 70 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు పెద్ద మనుషుల పంచాయతీ లేక సరే ఇప్పుడైనా కానీ పొలిటికల్ సినారియోలో ఎలక్షన్ సందర్భంగా ఓటు డిఫరెన్స్ అయ్యిద్ది అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరికెవరికి భావించినప్పుడు మనం ఇంకొక అంశాన్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే ఉన్న 44లో చెరుసగం అంటే దీన్ని రాజకీయాల్లో ఇది ఎట్లా ఓటింగ్ పర్సంటేజ్ని ఎట్లా మీరు చెరుసగం చేస్తారు అనవచ్చు. ఎందుకు చెరుసగం చేయొచ్చు అని అంటే రాయలసీమలో దాదాపు 26 స్థానాలు ఫైట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని స్థానాలు అధికంగా రాయలసీమలో వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. అలాగే ఎక్కడైతే గుంటూరు, ప్రకాశం, ఈస్ట్ వెస్ట్, కృష్ణ, వైజాగ్, విజయనగరం ఇక్కడెక్కడైతే ఉందో ఇక్కడ 24 స్థానాలు ఫైట్లో ఉన్నాయి. మరి ఈ రెండు స్థానాల్లో ఉన్నటువంటి వాటిని ప్రకారంగా కొంత బ్యాలెన్స్ తీస్తే లేక అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క బలాబలాలు ఎన్నికల రోజు చేసినటువంటి వాళ్ళ హీరింగ్ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే వీటిని 44 గనక డివిజన్ చేస్తే చెరువుకి 22 అంటే నేను అనుకోవటం 23 తెలుగుదేశానికి ఉన్నాయి, 21 వైసీపీకి ఉంది. అలా కాకుండా 22 అనుకున్నా కానీ 22 అనుకున్నా కానీ 105+22+122 127 మహాకూటమికి 127 105+22 122 127 26 ఉన్నటువంటి వైసీపీకి 22 ఇస్తే 48. ఇది నేను అనుకోవటం ఉన్నంత వరకు కొంచెం ఏది జాగ్రత్తగా బ్యాలెన్స్గా చూస్తే తెలుగుదేశం పార్టీకి 105 సీట్స్ రావటం పక్క. రెండోది ఆప్షన్ వాళ్ళకి 127 రావచ్చు. ఫైనల్గా 127 వరకు అవకాశం ఉంది, స్పష్టమైనటువంటి అవగాహన కనిపిస్తుంది, అవకాశం ఉంది 127. లేదు అసలు పూర్తిగా ఒక గాలి ప్రభంజనం అనుకుంటే 149 అనుకోవచ్చు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి 26 అనేటువంటిది పక్క, కానీ నేను అనుకోవటం 48 స్థానాలు వస్తాయనేది నాకున్న అంచనా. 48 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి, 127 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయి అనేటువంటిది నేను అటువైపు ఇటువైపు ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పబ్లిక్ యొక్క పల్సు వీటన్నిటిని చూసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందని. లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ప్రభంజనం వేసినా కానీ, అంటే ప్రభంజనం అంటే ఈ గాల్లో వాళ్ళకి బలమైన ఓటు పడింది అనుకున్నా కానీ 70 సీట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది అది అంత కాన్ఫిడెంట్గా ప్లేట్ ఉందా? ఆ ప్లేట్ కూడా ఉంటుంది చూడండి. దాని టైం పడుతుంది సార్. మరి దీని మీద మనకి ఇప్పుడు దీంతో కాకుండా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ దానికి సంబంధించిన అది అది ఎంత పర్సంటేజ్ ఉంది అందులో 90% పైన పోలేదు కదండి, అది దీనికి మనం ఎక్స్ట్రా అడ్వాంటేజ్? జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు